పౌర్ణమి నాట్యం అంటే కాళ్ళు కదపటాలు చేతులు ఉపటాలు కాదు. ఏకాగ్రత లోపిస్తే లాస్యం అపహాస్యం అవుతుంది. అర్థమైందా? మాట్లాడమే. చిన్నపిల్ల పోలిద్దరు. ఆ చిన్నపిల్ల మీదే భవిష్యత్తులో పెద్ద బాధ్యత ఉంది. ఆడు. నాన్నగారు రోజు నన్ను ఇలాగే తిడుతున్నారు. నేను నాట్యం నేర్చుకోను. నేర్చుకోనమ్మా. నా బంగారు తల్లి కదా, ఊరుకోమా. అలా ఎడకూడదు. రామా, నీకు నాట్యం వద్దు అంతేనా? సరే, రేపు నువ్వెప్పుడు చూడని కొత్త చోటు తీసుకెళ్తాను. వస్తావా? ఎక్కడికి చెప్పను, చూపిస్తాను. నేను కూడా వస్తున్నాను గారు. చంద్రకడ లేకుండానా? అలాగే. ఏంటి నాన్నగారు, ఈ స్తంభం నుంచి ఏం వినిపిస్తుందో చూడు. ఓంకారం వినిపిస్తుంది నాన్నగారు. ఇదేంటి? ఇది మామూలు గుడి కాదమ్మా. సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నాట్యం చేసిన పుణ్యస్థలం. ఇట్రామ్మా, జాగ్రత్త. ఇదిగో ఇక్కడే మీ అమ్మ నాట్యం చేసింది. మా అమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళమ్మమ్మ, ఇలా మన పూర్వీకులందరూ 450 సంవత్సరాలు ఈ మండపంలోనే నాట్య నివేదన చేశారు. 450 సంవత్సరాలే? అవునమ్మా, 450 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చిందట. దానికి భయపడి జనమంతా ఊళ్ళు వదిలిపెట్టి వలసపోదామనుకున్నారు. అప్పుడు ఆరది గడప దాటని మన వంశంలోంచి ఒక మహాతల్లి గడప దాటి వచ్చి పూజామందిరానికి మాత్రమే పరిమితమైన మన నాట్యకళని పురజనుల మధ్యకు తెచ్చి ఈ మండపంలోనే నిలబడి ఆ పార్వతీదేవిని ఆవాహన చేసుకుని 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు ఏకధాటిగా నాట్యం చేసింది. ఊళ్ళు వదిలి వెళ్లిపోతున్న చుట్టుపక్కల గ్రామస్తులు తన కోసం కాక జనం కోసం అవిచ్ఛిన్నంగా ఆత్మసమర్పణ నాట్యం చేస్తున్న ఆ తల్లి కష్టం చూసి చెలించిపోయి అరచేతుల్లో కర్పూర దీపాలు వెలిగించుకుని హరహర మహాదేవ శంభో శంకర అంటూ రాత్రింబగళ్ళు ప్రార్థించారట. అలా ఆవిడ నాట్యం చేసి చేసి ఈ మండపంలోనే కన్ను మూసింది.
ఆవిడ త్యాగానికి శివుడి గుండె కరిగి శిరస్సు మీద ఉన్న గంగ వర్షమై పొంగి బీడు భూమిల్ని పంట భూమిల్ని చేసింది. ఘోరమని వర్షం కురుస్తున్న ఆ తల్లి వెలిగించిన హారతి మాత్రం చెక్కు చెదరకుండా వెలుగుతూనే ఉంది. అప్పటి నుంచి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కర పౌర్ణమి రోజున మన కుటుంబంలో ఒకరు ఈ మహామండపంలో నాట్య నివేదన చేయాలని చనిపోతూ ఆ మహాతల్లి ఆన తీసుకుంది. అదే ఆనవాయితీ అయింది. ఈ మహామండపంలో నాట్యం చేసే హక్కు మన వంశానికి మాత్రమే దక్కిన వరం తల్లి. 10 ఏళ్ల తర్వాత రాబోయే పుష్కర పౌర్ణమి రోజున ఇక్కడ నాట్య నివేదన చేయాల్సింది నువ్వే తల్లి. భవ్యమైన ఆత్మభావం రమ్యమైన జీవరాగం నవ్యమైన నిత్యతాళం నిఖిల జగతి మూలం. అయ్యా సుబ్రహ్మణ్యం గారు, పుష్కర పౌర్ణమి 8 మాసాల్లో వస్తుంది. దానికోసం మీరు 10 సంవత్సరాలు కష్టపడి మీ పెద్దమ్మాయి పౌర్ణమికి నాట్యం నేర్పించారు. కానీ ఆ పిల్లేమో ఏంటండి అలా నానుస్తారు? ఉన్న విషయమే కదా, ఆయన పెద్ద కూతురు పౌర్ణమి ఎవరితోటో లేచిపోయింది. రేపు గుళ్ళో నాట్య నివేదనం ఎలా జరుగుతుంది అడగండి. ఊరుకోండి, వయసు రాగానే సరిపోదు. ఏంటో మాటలు? నా మాటలు మీకు బాధగా ఉంటే అసలు మన గుళ్ళో పూజా పునస్కారాలే వద్దు, గుడి తలుపులు తీయొద్దు, హారతులు వద్దు, నైవేద్యాలు వద్దు, అలాగే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ఉపవాసాలు వద్దు, తిరుమల కొండ మీద బ్రహ్మోత్సవాలు వద్దు, విజయదశమి నాడు కనకదుర్గమ్మ ఉత్సవాలు వద్దు. అయ్యయ్యో, అపచారం అపచారం. అదే నేను అంటుంటా, ఇక్కడ నాట్య నివేదనం జరగకపోయినా అపచారమే. కూతురు లేచిపోయి ఆయన ఎలా ఏడుస్తున్నాడో, రేపు ఏదైనా అరిష్టం జరిగితే మనం కూడా ఇక్కడ కూర్చొని ఏడవాలి. మీరు ఉండండి, ఉండండి చెప్తాను. సుబ్రహ్మణ్యం గారు, నోరు జారిన అతను నిజమే చెప్పాడు. మిగతా పనులంటే మేము చూసుకోగలం, కానీ నాట్య నివేదనం అనేది మీ కుటుంబ బాధ్యత కదా. పోనీ ఒక పని చేయండి, మీరుండో కూతురు చంద్రకాడ ఉంది కదా, ఆ పిల్లకి నాట్యం నేర్పించండి. అలా మొండిగా మాట్లాడితే ఎలా చెప్పండి? మీ అమ్మాయి చంద్రకాడ నాట్యం నేర్చుకోదు. Thank you.
చంద్రకళ మనం పెళ్లి చేసుకుంటావా? దగ్గరికి రావద్దు, వద్దు, మర్యాదగా చెప్తున్నా, దగ్గరికి రావద్దు, వద్దు, దగ్గరికి రావద్దు. వస్తే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దాని సంగతి సరే, దీని సంగతి ఏంటి? నీ కాలు పట్టి ఒక్కటే ఉంది, ఇంకోటి ఏమైంది? తెలియదు, నేను చూడలేదు. చూడలేదా? చూడలేదంటే నిజం చెప్పు. చేతులు పడతాయి, ఈ కర్రతో కొట్టు. చాలే, ఇప్పటికే సవతి తల్లి రాసి రాంపాన్ పెడుతుందని ఊళ్ళో వాళ్ళందరూ నోళ్లు నొక్కుంటున్నారు. చేసే పనులు ఎప్పటికీ తెలియడం లేదు. ఎందుకే ఎందుకే ఇలా చంపు తింటావు? నువ్వు కూడా ఉంటున్నా, లేచిపో నీ ఒక్కలాగా. ఏమిటి గుడ్లు మెటకరిచ్చి చూస్తున్నావు? మీ అక్కనంటే అంతగా పొడుచుకొచ్చిందా నీకు? మా అక్కనే వనద్దు. ఏమన్నావే, నీకు నోరు ఎక్కువైంది? నోరు బాగా ఎక్కువైంది. పట్టి నా మంచం కింద పడుందంటే పొద్దు నుంచి నువ్వు నా గది తొడవలేదన్నమాట. వెళ్ళే, వెళ్ళి నా గత్తుడు. రే, నువ్వు కారణాలు వెతికి కొట్టడంలో నీకు నువ్వే. పౌర్ణమి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నా సంగతి మామూలే తిట్లు తనులు. నన్ను ఎంత కొట్టినా పర్లేదు, నీ గురించి పిన్ని తప్పుగా మాట్లాడింది, ఫుల్ మండింది. నాకు కూడా ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, కానీ పాప నాన్న ఒక్కడే అయిపోతాడని. నువ్వు ఒక్కదానివే అన్నం తినలేదు, అమ్మ దాచుకుని సున్నండలు తీసుకొచ్చాను తినక్క, నా కోసం తినక్క ఒక్కటి. తొక్కలేదు, రాత్రులు లేదో బొక్కందే మనకు నిద్ర పట్టదు. అబ్బో ఎక్కువైపోయింది. మీ సంగతి ఎవటో చెప్పాలంటే డొక్క తింటుంది. దీపం పెట్టే దిక్కు లేదని రెండో పెళ్లి చేసుకున్నాను, అప్పుడు తెలియలేదమ్మా తులసి వనంలో గంజాయి మొక్కలు నాటుతున్నానని. ఇప్పుడు ఆ పాపానికి నాతో పాటు మీరు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. మీ పిన్నిని అదుపులో పెట్టలేని అసమర్థుణ్ణి క్షమించమ్మా. ఆ పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాళ్ళం, ఆయనే ఏదో దారి చూపిస్తాడు. Life is a
సూరని ఆట పాటగా ప్రతి పని సాధించేయమైనా కాని కొయో కొయో గంట కొడతాను, అప్పుడు రండి ప్రసాదం పెడతాను. సౌండ్ ఇంజనీర్ పొద్దున పొద్దున తగిలాడు. నేను చెప్తాను. హలో మిస్, రేవులో తాడి చెట్లో ఉన్నావు, ఇంగ్లీష్ లో తెగ పెళ్లిపోతున్నావు, ఏం పని చేస్తావేంటి? నేను ఇక్కడ డాన్స్ స్కూల్ పెట్టడానికి వచ్చాను. డాన్స్ అంటే కూచిపూడి, కథకళి లాంటి అల్లాటప్ప డాన్స్ కదా. ఇంగ్లీష్ డాన్స్, రాక్ అండ్ రోల్, రోల్ రోల్ రోల్. కాకిలా అరిస్తే కుక్కలు అంట పడతాయి. థ్యాంక్స్. అడ్రస్ చెప్తారా? తిన్నగా వెళ్లి బంకర్ గా కుడి పక్కకి తిరిగితే, వీళ్ళగా టింకర్ గా ఎడం పక్కకి తిరిగి, నీలాగా తిన్నగా ముందుకెళ్తే, మనలాగా మళ్ళీ కుడి పక్కకి వెళ్తే ఒక కంకర దారుస్తుంది, ఒక్క బుర్ర పాడు. అలాగా చంద్రకళ రాబాబు, ఇది సుబ్రహ్మణ్యం గారి ఇల్లు. పిన్ని, ఇతను తూర్పు వాట అంటున్నాడు, అద్దె కూర్చొని అంటున్నాడు, నాకేం అర్థమవట్లేదు పిన్ని. నేనే అద్దెకిచ్చాను, ఏమంటావు? అది అక్క నాట్యం చేసిన చోటు, తన అద్దెకి వద్దు పిన్ని. ఇది సలహాలు కూడా ఇస్తుందే? కాదు పిన్ని, లోపలికి వెళ్ళమన్నానా? లోపలికి రామ్మా. రామ్మా పాప ఆయన అంతగా రమ్మంటుంటే మీరు వెళ్ళకపోతే బాగుంది. మిగతా విషయాలు మేమేం మాట్లాడుకుంటాం, మీరు వెళ్ళండి.
అబ్బో, ఈ మిస్ కి నోరే కాదు, నడిచే తీరు కూడా వంకరే. తొక్కలోది, హాయ్. మా అక్క చేసాచింది సామాన్లు పోయడానికి కాదు, మూడు నెలలు అద్దె ముందే ఇమ్మడానికి. ఒకటి రెండు మూడు వందలు అడ్వాన్స్. ఇది మీ గొడ్ల చావిడ? ఇదే మీ వాట? ఇదే మా వాటానా? ఓయ్, ఆ మెట్లకి పైకెళ్తే అదే మీ గది. ఓయ్, ఆ మెట్లకి పైకెళ్తే అదే మా గదియా? అదిగో అదే ఆంజనేయ స్వామి గుడి. అదిగో అదే. ఆ ఎందుకు? మా అక్క దెబ్బకి రోజు దన్నం పెట్టుకోవడానికి. చదువుకో. రెకెట్లు రహస్యమ, ఇల్లు ఖాళీ చెయ్యి. కల్తీ లేని స్వచ్ఛమైన పేడ ఎట్నుంచొచ్చిందో? అట్నుంచొచ్చింది. రెండు మూరల మల్లెపూలు. అగో, ఆవుదోడకి ఈడ్రాగానే కోడెగిత్తెం దాటించాలి. నీ చిన్నమ్మాయి కూడా ఏ తలమాసినోడితో లేచిపోకముందే నాకిచ్చి పెళ్లి చేసేయ్. సమాధానం చెప్పు. ఎవడ్రా నువ్వు? పేరు శివకేశవ, ఊరు ఉత్తరాంధ్ర, ప్రపంచానికి పాతికేళ్ళు పాత, ఈ ప్రాంతానికి కొత్త. కొత్త అని తెలుస్తుందిలే, అన్న జోలికి వెళ్ళకు. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఎవడు ఎవడు జోలికి వెళ్ళకూడదు అంటే వీడు ఆయన జోలికి వెళ్ళకూడదు. మీరు వెళ్ళండి సార్. మీరు వెళ్ళండి సార్. మీరు చెప్పండి సార్. ఏంట్రా తెగరాలిపోతున్నావు, పెండు తీస్తా. పెండి చేశాను, పెండి తీస్తే చూస్తాను. సార్ మోటార్ సైకిల్ రెడీ. ఆ కమింగ్. ఏయ్ ఆ బండి శుభ్రంగా తోడు. బఫూన్లా వచ్చాడు, తుఫాన్లా రెచ్చిపోయాడు. ఏందన్నా? చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలము, అది స్వాహ ఇది స్వాహ. లేడీస్, పిలిచారా? అరే చాలు. ఎందుకలా? నా ముగ్గు నువ్వు రెండు సార్లు చెరిపావు. ఓ సారీ మిస్, చూసుకోలే. కాదు, నువ్వు కావాలని చెరిపావు. కావాలని చెరపలే. కావాలని చేసావు. కావాలని చేయలే. కావాలని చెరిపావు. ఎక్స్క్యూజ్ మీ. కావాలని చేస్తే ఇలాగుంటది. చంద్రకళ, ఎక్కడికి వచ్చావే? ముద్ద నోట్లో పెట్టుకోపోతుండగా కరెంటు పోయింది. దీపం తగలెట్టి సావు. వస్తున్నా పిన్ని. ఎంతసేపే వెతుకుతున్నా? ఇంకా ఏ వెతుకుతున్నావే? శని కొడుతున్నా. గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆంటీ. ఏంటి టక్కు మన కరెంటు తెప్పించిన ఆంటీ? ఏదో ఒకటి చెయ్యి బాబు, చేతులు ఎండిపోతున్నాయి. మెయిన్ ఎక్కడ రాబాబు? చూపిస్తాను. మీకెందుకు అండి శ్రమ, పిల్ల ఉంది కదా. బాగా చెప్పావు బాబు, నువ్వు పోవే, నువ్వు రావే. మళ్ళీ ఇంకోసారి ఏ గీ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి ఆంటీ. ఇదే మెయిన్. ఇదే మెయినా? ఏమీ కనపట్లేదే. ఒకసారి పళ్ళు ఇక్కలించు. ఎందుకో ఇక్కలించు బాబు. చూసావా? ఆంటీకి చెప్పేస్తా. పట్టుకో. డింగ్ డింగ్ లెఫ్ట్.
ఫ్యూజ్ పిన్ను పిన్ను ఫ్యూజ్ వేయాలి కదా. నీకోసం నాన్ వెజ్ కూడా తిన్నాను. ముయ్ బయటికి వెళ్ళి ఎక్కించుకు, తెల్లారి పోగలదు. థ్యాంక్స్. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. నాతో ఎలా ఆడుకున్నాడో నీకు తెలియాలి. మొన్నటికి మొన్న కష్టపడి వేసిన ముగ్గంతా చెరిపేశాడు. నిన్నేమో అనమంటూ కోతను ఆడించినట్టు ఆడించాడు నన్ను. లాభం లేదు. ఏదో ఒకటి గట్టిగా ఆలోచించి వాణ్ణి మాత్రం ఇల్లు ఖాళీ చేయించాడు. ఎవరో పాపం నా గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. మే ఐ హెల్ప్ యు బాబు? నువ్వు ఇల్లు ఖాళీ చేయడమే మాకు పెద్ద హెల్ప్. ఇల్ల ఖాళీయా? ఎందుకు చేయాలి? అద్దిస్తున్నాను కదా. నీ బోర్డ దవడి కావాలి. బోర్డ అది మా అక్క నాట్యం చేసిన చోటు. అక్క నిమ్మకాయ చెక్క. మా అక్క గురించి ఇంకొక మాట అన్నావు. అంటాను, నా ఇష్టం వచ్చినట్టు అంటాను. ఏం చేసుకుంటావో చేసుకో. మనతో పెట్టుకుంటే నీతో ఇల్లులా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు.
మెడలో బాగుండేవాడు శివుడు, చేతిలో వేణు ఉండేవాడు శ్రీకృష్ణుడు. వీడు సామాన్యుడు కాదు, శివకేశవుడు. లండన్ నుంచి జమీందార్ గారి దగ్గర అక్కో అక్కో ఇప్పుడు ఏం చేద్దాంరా? కుక్కలోది డోల్ వచ్చి మద్దులతో మొరపెట్టుకుందని నీకేం పర్వాలేదు అక్క? ఏ గుడిమెట్ల దగ్గర దర్జా అడుక్కుని బతికేస్తావు? నా పరిస్థితి అమ్మో, నేను ఇక్కడ ఉన్నా వెళ్ళిపోతా. జమీందార్ గారు రమ్మన్నారు కదా, మీరు పదండి, వెనకాల నేను వచ్చేస్తా. ఓ, దగ్గరుండి ఇద్దరిని తీసుకురమ్మన్నారు కదా, అలా చూస్తానంటక్క పద. హలో, అంకప్పనే మాట్లాడుతున్నాను, బాగానే ఉన్నాను. బాగానే ఉన్నానయ్యా, మా జమీందార్ గారు లండన్ నుంచి దిగారు, ఇలా నెమ్మదిగానే మాట్లాడాలి. నువ్వు కూడా కొంచెం నెమ్మదిగా మాట్లాడు. ఏం చేస్తున్నారా? ప్రస్తుతానికి టింగ్ 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 వాయిస్తున్నారు. అయ్యే గారి దర్శనం కోసం వచ్చాం. తమరికి ఒక విషయం విన్నవించుకోవాలి. పౌర్ణమి 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 లేచిపోయింది. పౌర్ణమి లేచిపోలేదు, తప్పించుకుని పారిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పోనీ మీరేం చెయ్యాలి? పౌర్ణమికి ఖరీదు కట్టి తమరు నాకిచ్చిన నగలివి. ఒప్పందం ప్రకారం పౌర్ణమిని తమకు అప్పచెప్పలేకపోయాను కనుక తమరిచ్చిన నగలు తిరిగి తమకే అప్పచెప్తున్నాను అని నేను చెప్పట్లేదు అయ్యగారు. ఇప్పటిదాకా ఈ వెధవని నమ్మాను, తీసుకురాలేకపోయాడు. ఇప్పుడు ఇవే నగలు నమ్మి ఎంతమందిని పెట్టైనా సరే దేశం మొత్తం జల్లెడ పెట్టి జల్లిస్తాను. పౌర్ణమిని తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. సెలవిప్పించండి. నీ తెలివికి సమయస్ఫూర్తికి ముచ్చటపడి వదిలేస్తున్నాను. ఈ తెలివి పౌర్ణమిని తీసుకురావడంలో చూపించు, బతికి బట్ట కడతావు. ఆహా, జమీందారు గారి దయార్థ హృదయం పాల సముద్రం అంత పెద్దది కాబట్టి వాళ్ళను క్షమించి వదిలేశారు. ఇది పొగడ్త కాదండయ్యా, పచ్చి నిజం. మరి పొగడ్తలా ఉంటుందో? తమరు సాక్షాత్తు విష్ణుమూర్తి అండయ్యా, పాల కడిదిపై శేషతల్పమున పవళిస్తున్నారు. కాకపోతే కాళ్ళు పిసుకోవడానికి లక్ష్మీదేవి లేదు, నేనున్నా. ఇప్పుడైనా తాగండి. గ్లాస్ ఉంది, చెరుకు రసం ఇది. నేను తాగేసాగా మోహనే, మోహన్ చంద్రకళ, ఏంటిది అది అటుపడింది ఇటుపడింది? చంద్రకళ, చంద్రకళ రా. ఓహో ఓహో అవ్వ గొప్ప కమలాయ్
చంద్రకళకు మంచి సంబంధం చూశాను. నయా పైసా కట్నం ఇవ్వక్కర్లేదు. పెళ్లి ఖర్చులు కూడా వాళ్లవే. పేరు కనకారావు, ఊరు వాడరేయి. పదేళ్లైంది భార్య పోయి. ఆగండి, వచ్చే నెల 10వ తారీఖు అతని షష్ఠి పూర్తట. పెళ్ళం పక్కన లేకుండా షష్ఠి పూర్తి చేసుకోవడం అతనికి ఇష్టం లేదంట. అందుకే వెంటనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కాంతం, చంద్రకళని 60 ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేస్తావా? అన్యాయమే. అన్యాయమే? ఏ, నువ్వు నన్ను రెండో పెళ్లి చేసుకోలేదు? నాకొక న్యాయం, నీ కూతురుకు ఒక న్యాయమా? అదంతా నాకు అనవసరం. ఈ సంబంధాన్ని మాత్రం నేను ఒప్పుకోను.
చంద్రకళకు అసలు పెళ్లి కాకపోయినా పర్వాలేదు. తథాస్తు, నీ నోట్తో నువ్వే అన్నావుగా. సరే, దానికి పెళ్ళే వద్దు. నాట్యం నేర్పు. ఏమిటి, ఇంతవరకు రాని ఆలోచన ఇప్పుడు వచ్చిందేంటా అనుకుంటున్నావా? అద్దెకున్న ఆ కుర్రోడు నీ కూతురుకు రాసిన ఉత్తరం దీన్ని చూసే వరకు నా మొద్దుపురికి తట్టనే లేదు. చదువు చంద్రకళ. నీ నరు నరాల్లోనూ నాట్యం ప్రవహిస్తుంది. నేర్చుకోకుండానే నువ్వు ఇంత అద్భుతంగా ఆడేవంటే, మీ నాన్నగారు లాంటి నాట్యాచార్యుడు తలుచుకుంటే నిన్ను నాట్యం మయూరిని చేయగలరు. నా మాట విని నాట్యం నేర్చుకో. నీ కూతురి నర నరాల్లోనూ నాట్యం ప్రవహిస్తుందంట. వాడి ముందు ఆడేదేదో, ఆ రాజాగారి ముందు ఆడొచ్చుగా? ఆడదు. చంద్రకళకి నాట్యం నేర్పను. నాట్యం నేర్పక పెళ్లి చేయక మరేం చేస్తావయ్యా? దాంతో వ్యాపారం చేస్తావా? పరిష్కారం ఆయన చేతిలో లేదు, మీ చేతుల్లో ఉంది. ఎవర్రా నువ్వు? ఏం తెలుసురా నీకు? తెల్ల కాగితం మీద నల్ల సిరాతో నాలుగు ముక్కలు రాసేస్తే అయిపోయింది అనుకుంటున్నావా? మమ్మల్ని ఉద్ధరించేదనుకుంటున్నావా? నాట్యం మా రక్తంలోనే ఉందన్న విషయం నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు అనుకుంటున్నావా? మరి అన్నీ తెలిసి చేతులు ముడుచు కూర్చున్నారే. చేతగాక కాదు, చంద్రకళ నాట్యం నేర్చుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు కనుక. ఏం జరుగుతుంది? సర్వనాశనం జరుగుతుంది. చంద్రకళ జీవితం ఆ జమీందార్ చేతుల్లో పడి చిన్న భిన్నం అయిపోతుంది. పరమేశ్వరుడి ముందు జరగాల్సిన నాట్య నివేదనం ఆ అదముడి ముందు జరుగుతుంది. మా ఇంటి ఆడపిల్ల శివుడి ముందు తప్ప ఎవరి ముందు ఆడదు, ఆడ రాదు. అందుకే అలా జరగకూడదని 10 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి నాట్యం నేర్చుకున్న నా బిడ్డ పౌర్ణమి ఎక్కడున్న గౌరవంగా బతికి తెచ్చాలని నేనే పంపించేశాను. తెలుసు. ఏమన్నా? నాకు తెలుసు. ఎవరు నువ్వు? చంద్రకళ నాట్యం నేర్చుకుంటుంది. ఆ మాట దాన్ని చెప్పమను. ఏంటి నాన్న, మీరే వద్దన్నారు, మీరే గజ్జగట్టమంటున్నారు, ఏమిటిదంతా? ఆ పరమశివుడే దారి చూపిస్తాడని చెప్పేవాడిని కదమ్మా, ఇప్పుడు దారి చూపించాడు. సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. నాన్నగారు,
రమ్యమైన ఆత్మభావం, రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం. ఇది నాకు కావాలి. మరి పౌర్ణమిని అడగనంటేనే నేను మీకు ఏర్పాటు చేస్తాను. ఏంట్రా వీధి గుమ్మంలో కూర్చొని చదువుకుంటున్నావు? ఇంట్లో చదువుకోవచ్చు కదా. ఇంట్లో ఎవరు లేరు కదా నాన్నగారు, భయమేసి. భయమా? ఎందుకురా భయం? అక్కేమైంది? ఏదో మొక్కుందంట పోలరామ గుడికి, అమ్మ తీసుకెళ్ళింది. మొక్క? అమావాస్య నాడు మొక్క తీసుకోవటం ఏమిట్రా? ఇంటి వేషం వస్తున్నావు, తయారు చేయండి దీన్ని. గుడిలో శివుడి ముందాడితే ఏమొస్తుంది? చిప్పలో ప్రసాదం తప్ప. నా ముందాడు, ఈ రాజ ప్రసాదమే నీదవుతుంది. ఆడు ఆడు ఆడు. ఓపేరే, వాయించండి.
చంద్రకళను తీసుకెళ్ళడానికి వచ్చా. తీసుకెళ్తా మగాడిలా. నీకు దమ్ముంటే, నీ బాబు రక్తం నీలో ఉంటే ఒక్కడు వేరా. చేత కాకపోతే చంద్రకళ నా జీవిత గమ్యం. తన నీడను తాకిన ఆడదానివని కూడా చూడను. Oh.
ముళ్ళ రోజా ఓ చిన్న మెత్తు భయపడరాదా నేను దాన్ని చేస్తే లేని పోని బాధా పంటి తీటి పంటి కట్టుకి పేద పూల పాల కంది పోదయా చెట్టు లేని గుంటి వేడికి చందనాల పూత ఉంది రావయ్యా ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చే నీ సొగసు బాగున్నావా? ఎందుకు వచ్చావు? ఓసారి నేను చూడాలనిపించింది, నాకు కాదు నీ పెండ్లానికి. Oh,
పాకెట్లు మధు ప్రేమ లెక్కలు రాయడం ఏంటి? జవాబు రాలేదని రాళ్ళు చుట్టూ కూర్చోవడం ఏంటి? మరేం చేయమంటావు? ఇలాంటి పెద్ద వ్యవహారాలు చిన్నపిల్లల ఆటల్లాగా ఉండకూడదు. తిన్నగా వెళ్ళేలా మొహం పట్టుకొని అడిగే నా సంగతి ఏంటా అని. అంతేనంటావా? అంతే. ఏంటల్లుడు పెండ్లావన్నాను కంగారు పడ్డావా? మీ పెళ్లి నిశ్చయం అయిపోయింది కదా అని అలా అన్నాను. నా కూతురేమో నీ పేరే చెప్పిస్తుంది, నువ్వేమో అక్కడ రాముళ్లా మాటిచ్చి ఇక్కడికి వచ్చి కృష్ణుళ్లా రాసలీలాడుతున్నావు. అంటే మాట నిలబెట్టుకోవడం కొంచెం కష్టం అల్లుడు, కానీ నిలబెట్టుకోకపోతే చాలా నష్టం. అర్థం కాలేదా? పక్కింటి అమ్మాయి పంపిన రాకెట్ ప్రేమ లేక చూసాకన్నా అర్థమవుతుందా? మళ్ళీ వస్తాను. ఆగో ఇట్రా, ఈయన మా మామయ్య. నమస్తే అండి. మీరంటున్న పక్కింటమ్మాయి మల్లిక. నాకు కాబోయే భార్య. ఇప్పుడు వెళ్ళు.